Light up your tuck, and you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? మూసీ పునరుజ్జీవం బాపు ఘాట్ నుంచే ప్రారంభిస్తామంటోంది రేవంత్ సర్కార్. లంగర్ హౌస్ లో ప్రపంచంలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. ఇందుకోసం ప్రపంచంలోని 3 అతిపెద్ద విగ్రహాలపై అధ్యయనం చేయనుంది. మూసీ పునరుజ్జీవంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అడ్డంకులు ఎదురైనా అడుగు ముందుకే కానీ వెనక్కి వేసే ప్రసక్తే లేదంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తొలి దశలో గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ దగ్గర అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు పునాది వేయడం ద్వారా పునరుజ్జీవం పనులను ప్రారంభిస్తామంటోంది రేవంత్ సర్కార్. బాపుఘాట్ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేయాలి అనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. టెక్సాస్ లోని ఇర్వింగ్ లో గాంధీ పార్క్ ఉంది. అక్కడున్న 7 అడుగుల ఇత్తడి గాంధీ విగ్రహాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. విగ్రహం దగ్గర గ్రానైట్ పై గాంధీ జీవిత చరిత్రను చెక్కించారు. ఈ విగ్రహం సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి సందేశాన్ని ఇస్తోంది. ఈ విగ్రహం ఏర్పాటుకు 7 లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. పాట్నాలోని గాంధీ మైదాన్లో 72 అడుగుల కాంస్య విగ్రహాన్ని పరిశీలిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. అంతా సమానమే అన్న సందేశాన్నిస్తుంది ఈ విగ్రహం. ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలో ఎత్తైన గాంధీ విగ్రహం. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గరున్న 22 అడుగుల కాంస్య విగ్రహాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ధ్యాన ముద్రలో గాంధీ విగ్రహం ఉంటుంది. తెలంగాణలో ఇదే అతిపెద్ద గాంధీజీ విగ్రహం. ఈ 3 విగ్రహాలను అధ్యయనం చేసిన తర్వాత బాపుఘాట్ లో కొత్తగా ఏర్పాటు చేయబోయే విగ్రహంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు సీఎం రేవంత్. 90 నుంచి 120 అడుగుల ఎత్తులో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గాంధీ ఐడియాలజీ ప్రతిబింబించేలా ప్రపంచ శాంతి చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎడ్యుకేషన్ హబ్, సందర్శన కేంద్రం నిర్మించనున్నారు. ఈ విగ్రహం హైదరాబాద్ కు నయా ఐకాన్ కానుంది. వచ్చే 15 రోజుల్లో టెండర్లను పిలవడానికి ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం. బాపుఘాట్ దగ్గర సుందరీకరణ పనులు చేపట్టనుంది.